ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? ఈ రోజున మాట్లాడితే ఆయన భారతీయ జనతా పార్టీ కలిసి చేస్తున్నారంటే భారతీయ జనతా పార్టీ బంధువుల చుట్టూ ఏం మాట్లాడుతున్నారండి మీరు? అదే అమిత్ షా గారు వచ్చి మీ జనసేన అవసరం లేదు, మీరు భారతీయ జనతా పార్టీ కొట్టండి వచ్చేస్తే నేను పదవి లేకపోయినా అధికారం లేకపోయినా ఏం లేకుండా నేను నా నమ్ముకున్న నా జన సైనికులు నా ప్రజలు నేను మోసం చేయను పవన్ కళ్యాణ్ అలాంటి వాడు కాదు. నన్ను బెదిరించండి, ఏదైనా చేసుకోండి, కానీ ఇష్టం లేకపోతే నేను కామ్గానే ఉంటాను, కానీ మీ బెదిరింపులకో మీ మీ ఒత్తిడికో నేను లొంగే వ్యక్తిని కాదని చెప్పాను. అలాగే నేను భారతీయ జనతా పార్టీతో గొడవ పెట్టుకుంటే ముఖ్యమంత్రి గారు కూర్చోబెట్టి భారతీయ జనతా పార్టీ స్క్రిప్ట్ అంటారు. ముఖ్యమంత్రి గారు నేను ఈరోజు ఒకటి అడుగుదలుచుకున్నా, ఆ రోజున స్పెషల్ ప్యాకేజ్కి ఎవరండి సన్మానాలు చేసింది? జనసేన పార్టీయే, తెలుగుదేశం పార్టీ అండి. మీరు అమరావతి అంతా మొత్తం ఊరేగింపు చేశారు కదండి, కొద్దిమంది జనంతో అన్ని అంత కోట్లు ఖర్చు పెట్టి. ఆ జనసేన అన్ని చేసింది, పవన్ కళ్యాణ్ అన్ని చేసింది, తెలుగుదేశం పార్టీ కదా చేసింది, భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా ఎవరండి ఒప్పందం ఉంది మీకా నాకా? ఈ రోజున వాళ్ళు చేయాల్సినవన్నీ చేసి నేను అడిగినప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి అడిగినప్పుడు ఒక్క మాట మాట్లాడరు, స్పెషల్ ప్యాకేజ్ అంటారు. అక్కడ అరుణ్ జైట్లీ గారికి తిరుపతి నుంచి వెంకటేశ్వరరావు లడ్డూలు తీసుకెళ్తే ఏది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాను, ఆయన రెండు చేతులు రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు రిటర్న్. అది వాళ్ళు చేసింది, అది వీళ్ళందరూ మెచ్చేసుకొని. నేను ఎన్ని మాట్లాడండి పవన్ కళ్యాణ్కి పాలిటిక్స్ తెలియదు, కొత్తోడు తెలియదండి అని చెప్పి వీళ్ళేదో బాగా ఉద్దండ పండితుల్లాగా అఖండ జ్ఞానుల్లాగా అపారమైన అనుభవం ఉన్న వ్యక్తులలాగా ఒప్పుకుంటాను. అపారమైన అనుభవం ప్రజల్ని వంచడంలో అపారమైన అనుభవం ఉంది, మిగిలిన దాన్ని ఒప్పుకుంటాం. మేము ఇన్నిసార్లు మాట్లాడుతుంటే నేను జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పి 74,000 కోట్లకి లెక్కకు అంతు లేదు అని అంతమంది మేధావుల ద్వారా తెలియజేస్తే అప్పుడు దాకా వీళ్ళు మేల్కోలేదు. అటు ప్రతిపక్షం కానీ అటు అధికార పక్షం కానీ సమస్యల మీద పోరాడదామంటే వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు అసెంబ్లీకే వెళ్ళరు. మీరు అసెంబ్లీకి వెళ్తే కదా మేము ప్రజల సమస్యలు మాట్లాడితే మాకు అవసరం. మేము ముఖ్యమంత్రి అయితే అప్పుడు దాకా అసెంబ్లీ వెళ్ళకుండా అనుకుంటే ఎలాగా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? నాలాంటి ఒకటి బయటకు వచ్చి ఒక ఎమ్మెల్యే లేనాడు, ఒక ఎంపీ లేనాడు బయటకు వచ్చి ఉద్దానం గురించి మాట్లాడినప్పుడు ప్రభుత్వం కదిలినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎంత కదిలించవచ్చు మీకు అర్థం చేసుకోండి. అలాంటిది నేను ఈరోజు చింతిస్తున్నాను, మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. ఈ రోజున నేను 2014 ఎన్నికల్లో పోటీ చేయనందుకు నేను మనస్ఫూర్తిగా నన్ను క్షమించమని అడుగుతున్నాను, క్షమించండి. కనీసం నాకు 5 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈ పాటికి ఉద్దాన సమస్యని నేను తీర్చున్న అసెంబ్లీని ఆపేసేవాడిని. 5 మంది ఎమ్మెల్యేలు ఉంటే చాలు నాకు. అలాంటి వాళ్ళకి అన్ని పదులు ఎమ్మెల్యేలు పెట్టుకుని కూడా చేయలేకపోయినప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షం తన పాత్ర నిర్వహించడంలో ఫెయిల్ అయిందని చెప్పి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి మీ అపారమైన 4 దశాబ్దాల అనుభవంతో 40 రకాలుగా మాటలు మార్చారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి. ఒకసారి అది అక్షయపాత్ర కాదంటారు, అదేమి దానివల్ల ఒరిగిందే లేదంటారు, ఇన్ని రకాల మాటలు మార్చి మళ్ళీ మీరే ఈ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలంటే నిజంగా నాకైతే మీ మీద మనస్ఫూర్తిగా నమ్మకం పోయింది, త్రికరణ శుద్ధిగా నమ్మకం పోయింది, ఇంకా ప్రజలకే నమ్మకం ఉంటుంది. నేను మీకు అండగా ఉన్నాను, మీ పార్టీ గెలవడానికి మీ ప్రభుత్వం నిలబడటానికి జనసేన పార్టీ సైనికులు ప్రతి ఒక్కళ్ళు శ్రమ తీర్చి మీకు అండగా నిలబడ్డారు మీ ఎమ్మెల్యేలు గెలవడానికి. అలాంటి మమ్మల్ని మీరు ఈ రకంగా తోలు నాటితే మాకు చాలా బాధ కలిగింది. మీకు ఏ రోజున మీరు మాకు మర్యాద ఇవ్వలేదు, బయట కనిపించే మర్యాద మాకు అవసరం లేదు. మీరు వెనక నుంచి ఏం చేస్తున్నారో అనేది చాలా చాలా ముఖ్యం, అది మాకు తెలియదు అనుకున్నారా? రాజకీయాలు మాకు తెలియని పిల్లలు అనుకున్నారా? మీరు మాకు కొంచెం గడ్డలు మెరిసినాయి, కాదు రంగు చేస్తాం. సో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి మీరు లొంగిపోతుంది, మీరు భారతీయ జనతా పార్టీ గురించి ఏదో భయపడుతున్నారు మీరు. ఎందుకంటే మన అమిత్ షా లెటర్ చదివాను, మీరు కొన్ని రాజకీయ లబ్ధుల కోసం
మీరు కామ్గా ఉన్నారని అమిత్ షా గారి లెటర్లో ఉంది. అసలు మీరు దేనికండి కేంద్ర ప్రభుత్వానికి భయపడుతున్నారు? దేనికి? ఓటుకు నోట. ఏమో ఓటుకు నోటు, ఇంకో ఏమున్నా, ఇంకేమన్నా మనకేం తెలుసు? లోబుట్టు పెరుమాళి కరిక పెరుమాళి చెప్పాలి. నేను కోరుకునేది ఒకటే, మీ 4 దశాబ్దాల అనుభవం ఇక్కడున్న యువతని, కోట్లాది మంది ప్రజల్ని, మీ ప్రభుత్వం ఏర్పడడానికి మీకు అండగా ఉన్న జనసేన పార్టీని, జనసేన సైనికుల్ని చాలా వంచారు, చాలా దెబ్బతీశారు మీరు. అందుకని మేము ఈసారి 2019 ఎన్నికలకి ఎన్ని వ్యయ ప్రయాసాలైనా సరే మేము 175 స్థానాల్లో మేము పోటీ చేస్తాం, ఖచ్చితంగా పోటీ చేస్తాం. నేను రోజున ఇక్కడ ఉన్న జన సైనికులందరికీ అడుగుతున్నది ఒకటే, ఈ ట్రిప్, ఈ ప్రయాణం, ఈ పోరాటం భారతీయ జనతా పార్టీకి ఒకటే చెప్తున్నాం, మీరు 1990లో మీ భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన మేనిఫెస్టో విలువ, రాజ్యాంగంలో ఇచ్చిన మాటకి మీరు కట్టుబడి లేరు. ఇది మాకు చాలా చాలా కోపంగా ఉంది, చాలా ఆవేదనగా ఉంది, చాలా బాధగా ఉంది. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మాట్లాడితే మాకు సర్దార్ వల్లభాయ్ పటేల్ మాకు ఆశగా ఉంటారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకటే మాట చెప్పారు, మీరు చట్టసభల్లో మాట చెప్పినప్పుడు దాన్ని మీరు పాటించినప్పుడు ప్రజలకి మీరు మీ చట్టాల మీద పాటిస్తారని చెప్పి వాళ్ళకి విశ్వాసం కోల్పోతారో తెలుసుకోండి. ఈ రోజున భారతీయ జనతా పార్టీ మీద, ప్రధానమంత్రి గారి మాటల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకి విశ్వాసం కోల్పోయింది. నేను ఆనాడు కూడా చెప్పాను, 1 సంవత్సరం తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకులకి, ఒకవేళ మీరు ఇవ్వలేని పక్షంలో నిజాయితీగా ఒక్క మాట మా ఉత్తరాంధ్రాకు వచ్చి, కనీసం మా వైజాగ్ దాకా వచ్చి ఒక మాట చెప్పండి, మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామంటే నువ్వు చెప్తే మేమేంటి అయినది అన్న ఒక ధోరణిలో వాళ్ళు వెళ్ళిపోయారు. అది కూడా నాకు చాలా బాధ కలిగించింది. నేను పెద్ద స్థాయి వ్యక్తులు, అందరం మాట వింటారు అనుకుంటారు. ఈ రోజున ఇంకా తప్పక జాయింట్ ఫ్యాక్చరింగ్ కమిటీ పెట్టాం, అనేక మేధావుల ద్వారా 74,000 కోట్లకి అంతులే లెక్క లేకుండా లెక్క లేదు, ఈ లెక్క చెప్పాల్సినవి ఉన్నాయి. ఒకవైపున ముఖ్యమంత్రి గారు వీళ్ళేమో నిధులు రాలేదా ఉంటారు, కానీ వీళ్ళకి ఫ్లైట్ల కంటే డబ్బులు ఉన్నాయి, వీళ్ళకి హెరిటేజ్ ఫ్యాక్టరీకి నడుపుకోవడానికి డబ్బులు ఉన్నాయి, కానీ ప్రజలకు మటుకు డబ్బులు లేవు. ప్రజా సమస్య, ఈ రోజున ఎర్రమల రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు, రాజమండ్రికి డెవలప్ చేయడానికి సెంట్రల్లో నిధులు లేవు అంటారు. అంటే టౌన్స్ నడపడానికి కూడా సెంట్రల్ నుంచే ఫండ్స్ అండి. ఇది మో, ఇది ఇది పచ్చిగా అబద్ధంగా ప్రతిదానికి మీరు ఇలా సెంటర్ మీద పెట్టగా. నేను అనేది ఒకటే, భారతీయ జనతా పార్టీ చాలా చాలా తప్పులు చేసింది, అనుమానం లేకుండా తప్పులు చేసి మొదటి నుంచి మేము నిలదీస్తూనే ఉన్నాం. భారతీయ జనతా పార్టీ స్క్రిప్ట్ రాస్తే నడపడానికి పవన్ కళ్యాణ్ అంటే బొమ్మ, మీరు కూర్చోబెట్టి ఆడించడానికి పవన్ కళ్యాణ్ 7 సిద్ధాంతాలతో జనసేన పార్టీ స్థాపించిన వ్యక్తి, మీ అందరి అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి, మీ అందరి నమ్మకాన్ని చూరగొన్న వ్యక్తి. ఎవరో ఢిల్లీలో కూర్చొని ఆడిస్తే ఆడే వ్యక్తిని కాదు, అలాంటి వ్యక్తిని కాదు నేను, అలాంటి వ్యక్తితో నాకు లేదు. తాడ తాడ ఎదురుపడి తేల్చుకుంటాను, కానీ భయపడితే ఇంకా ముందుకు వెళ్తాను, ఇంకా ముందుగా ఏకం తప్ప భయపడే వ్యక్తితో నాకు లేదు. భయపడే వ్యక్తినైతే నేను రాజకీయాల్లోకి రాను. 10 సంవత్సరాల నేతని భరించిన వాడిని, 10 సంవత్సరాలు రాజకీయాల కోసం, ఒక సరికొత్త మార్పు కోసం నిల్చున్నవాడిని, ఈరోజు మీ ముందున్నవాడిని. అందుకని నేను ఈ అధ్యయనం ఒకటి చేయదలుచుకుని ఎందుకు రోడ్ల మీదకి వచ్చానంటే, ప్రతి నియోజకవర్గంలో మాకు నిరసన వ్యక్తం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నడుపుతున్న కేంద్ర ప్రభుత్వం కంపెనీ మనల్ని మోసం చేసింది. వాళ్ళు మోసం చేస్తే ఇక్కడ ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం నిలదీయాల్సింది పోయి, మనం పదే పదే స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి, మన నిధుల గురించి, మన వెనకబడిన ప్రాంతపు నిధుల గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎప్పుడో నన్ను చిన్న చూపు చూశారు. నేనేం మాట్లాడు, వాళ్ళని వెనకేసుకొచ్చారు.
ఈ రోజున ఇంకా మాట్లాడుతూ ఉంటే మళ్ళీ వీళ్ళు కూర్చొని కొత్త పాటగా మేము మాట్లాడే మొదటి నుంచి ఈ రోజున ముఖ్యమంత్రి గారు ధర్మ పోరాటం అంటారు. ధర్మ పోరాటం అంటే ఏంటండి? నాకు అర్థం కావట్లేదు ఆ మాటలు మీరు చేసేది. మీరు రోడ్ల మీదకి రండి, మీ అబ్బాయిని రోడ్ల మీదకి పంపించండి, నడిపించండి. తెలుగుదేశం నాయకులు రోడ్ల మీద నడిపించి అడగిన ప్రజల మధ్యలో అడగండి, మీది ధర్మ పోరాటమా, జనసేనది ధర్మ పోరాటమా, తెలుగుదేశం ధర్మ పోరాటమా అని మేము ప్రజలు నిర్ణయిస్తారు.